हाय फ्रेंड्स, ना पेर हिमगिरी, मीरु चूस्तुन्नारु वैएलजी यूट्यूब चैनल। फ्रेंड्स, ई वीडियो मनं चेप्पुकोबोये टापिक एंटंटे पब्जी गेम गुरिंची कोन्नि विवरालु अयिते ई वीडियोलो तेलुसुकुंदां। ई पब्जी गेम अनेदि प्रेजेंट चाला मंदिनि अट्राक्ट चेस्तुन्न गेम इदि। दीनिपै चाला मंदि लीनमैपोयि गेम्स लोने उंडिपोवडं जरुगुतुंदि। दीनि ప్రభుత్వం వారు గుర్తించి దీనికి పరిష్కార మార్గం తేవాలని చెప్పి దీన్ని బ్యాన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేయడం జరిగింది। చాలామంది దీన్ని బ్యాన్ చేయడాన్ని ఆమోదించట్లేదు, ఎందుకంటే ఆ గేమ్లో వాళ్ళు లీనమైపోయి దాన్ని ఇష్టపడి దానిలోనే ఉంటున్నారు ఎక్కువసేపు। అందువల్ల వాళ్ళకి ఇది బ్యాడ్ న్యూస్గా అనిపించవచ్చు, కానీ ఇలా చేయటం నేను అనుకునేది ఏంటంటే గుడ్ న్యూస్ అని అనుకుంటున్నాను। మీరే చెప్పండి, ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మంచిదా కాదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఇంకా వివరాల్లోకి వెళ్తే, దేశంలో యువత విస్తృతంగా ఉపయోగిస్తున్న పబ్జి గేమ్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించేసింది। దేశ సార్వభౌమాధికారం సమగ్రతలకు ఆటంకం కలిగిస్తున్నాయనే ఉద్దేశంతో 118 మొబైల్ యాప్స్లను బ్యాన్ చేస్తున్నట్టు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బుధవారం సాయంత్రం ప్రకటించడం జరిగింది। దేశ భద్రత, రక్షణ, శాంతి భద్రతలకు అవి ఆటంకం కలిగిస్తున్నాయనే ఉద్దేశంతో ఈ యాప్స్ని, కొన్ని గేమ్స్ని బ్యాన్ చేస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। ఇదే సమయంలో మన సమాచారాన్ని ఈ యాప్స్ ద్వారా, గేమ్స్ ద్వారా చైనా వారు దొంగిలిస్తున్నారనే ఒక అంశంపై దాని గురించి పరిశీలించడం జరుగుతుంది। ఆ పరిశీలనలో భాగంగా కొన్ని శాఖల వారు ప్రభుత్వానికి చెప్పిన మాట ఏంటంటే, వీటి ద్వారా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు సేకరించి వాళ్ళు స్టోర్ చేసుకుంటున్నారని, కొన్ని శాఖలు అనేది గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది। ఆ ఉద్దేశంతో మన పర్సనల్ డేటాని దొంగిలించే కొన్ని యాప్స్లను మన ప్రభుత్వం ఐడెంటిఫై చేయడం జరిగింది। ఇంతకుముందు కొన్ని 59 యాప్స్ని కూడా ఆల్రెడీ ఇంతకుముందు బ్యాన్ చేసింది। వాటిలో టిక్టాక్, యూసీ బ్రౌజరు, ఇంకా షేరిట్ వంటి కొన్ని ముఖ్యమైన యాప్స్ని ఇంతకుముందు ఆల్రెడీ బ్యాన్ చేసింది। వాటితో పాటు ఇంకా మరికొన్ని యాప్స్ని బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకుంది। వాటిలో మెయిన్గా అందరిని అట్రాక్ట్ చేసిన పబ్జి గేమ్ కూడా ఉంది। ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫామ్లలో కొన్ని మొబైల్ అనువర్తనాల దుర్వినియోగంపై తమకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలియచేయటం జరిగింది। ఈ యాప్ల సహాయంతో డేటాను దొంగిలించి భారతదేశం వెలుపల ఉన్న సర్వర్లకు అందజేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని తెలిపాయి। ఇది భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగిస్తున్నాయనే ఉద్దేశంతో తక్షణ చర్యలు చేపట్టడం అవసరమని భావించి భారత రక్షణ మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కూడా ఈ యాప్లను నిషేధించమంటూ అనేక సార్లు కోరిందని, అలాగే అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా ఈ యాప్లు దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తపరిచినట్లు సమాచారం। భారత సార్వభౌమత్వానికి నష్టం కలిగిస్తూ, భారత ప్రజల గోప్యతకు భంగం కలిగించే యాప్లను నిషేధించవలసిందేనని అనేక మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలియజేస్తుంది। వీటన్నింటి ఆధారంగా దేశ శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం ఈ యాప్లను నిషేధిస్తున్నట్టు తెలియజేసింది। పాపులర్ ఒక ఆర్టికల్లో ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయడం జరిగింది, అలాగే ట్విట్టర్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది। 118 యాప్స్ ఏంటనేవి నేను మీకు డిస్ప్లే చూపిస్తున్నాను, ఈ యాప్స్ కూడా మీరు చూడొచ్చు। గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా నోటీస్ ఇవ్వడం జరిగింది యాప్స్ బ్యాన్ చేస్తున్నట్టు। ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఈ గేమ్, పబ్జి గేమ్ అనేది బ్యాన్ చేయటం
మంచిదా కాదా అనేది మీ కామెంట్ని తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.